ప్రధాని మోడీ సభకు భారీగా తరలివస్తున్న బీజేపీ నాయకులు మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం నుంచి రామగుండం సభకు బైక్ ర్యాలీతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రామగుండం సభకు నస్పూర్ మండలం హెచ్పి బంక్ నుంచి బైక్ ర్యాలీ రామగుండం సభకు బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునందన్ ఆధ్వర్యంలో భారీగా పార్టీ నాయకులు కార్యకర్తలు 1000 మందితో జిల్లా ఇన్ఛార్జి కార్యదర్శి కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో ఎస్పీ బంక్ ముందు మాట్లాడడం జరిగింది అనంతరం బైక్ ర్యాలీతో రామగుండం సభకు బయలుదేరడం జరిగింది ఇవాల త్యాగం చేస్తున్నటువంటి మన భారత ప్రధానమంత్రి గారు రామగుండం ప్రాంతానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి దాని విషయంలో కూడా ఇవాల ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి సందర్భంలో కూడా కొన్ని విచ్చినకరమైనటువంటి శక్తులు ఎర్ర జెండా పేరుతోని ప్రజలను విచ్ఛిన్నం చేసి ఇవాల పాలకులుగా ఉండి బ్రిటిష్ వాళ్ళ కాళ్ళు మొక్కి బ్రిటిష్ వాళ్ళ సిపిఐ సిపిఎం ఏఐటిసి లాంటి నాయకత్వాలు తెలంగాణ పొగ్గని కార్మిక సంఘం అదే విధంగా టీఎంసీలు ఉన్నాయన్నారు మీ సిద్ధాంతాలు ఎక్కడ పక్కన పెట్టి ఇవాళ మీరు తెరాస పక్కన ఉన్నారో ఒక్కసారి ఆలోచించమని చెప్తున్నా ఇవాళ నరేంద్ర మోడీని గారిని తిట్టడానికి మీకు నోరు ఎలా వచ్చింది అని అంటున్నా ఇవాళ నరేంద్ర మోడీ వంటి శక్తి మీ దగ్గర ఉందా మీరెంత మీ బ్రతికెంత మీ లెక్కెంత ఇవాళ మీ శక్తి ఎంత అని చెప్పేసి ఇవాళ మీరు ప్రశ్నిస్తున్నా ఇవాళ నరేంద్ర మోడీ గారిని ఏ శక్తి కూడా ఆపలేదు బీజేపీని ఇవాళ ఏ శక్తి కూడా ఆపలేదు ఇవాళ మీరు కేవలం రాజకీయ ప్రయత్నం తప్ప పాపం గడుపుకోవడానికి తప్ప ఇవాళ చేసేది లేదు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏఐటిసి నాయకులు ఇవాళ హిందువులను ఉగ్రవాదులుగా వర్ణించి ఈనాడు పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి అరెస్ట్ చేసిన ఉగ్రవాదులుగా వర్ణించినంటే మీకు ఎంత ఏ విధమైనటువంటి హిందువుల మీద భావన ఉందో ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ హిందూ కాదా నువ్వు హిందూ కాదని ప్రకటించు ఇవాళ నేను ఈ దేశంలో ఉండకుండా పోమని చెప్పేసి వాళ్ళ మేము హెచ్చరిస్తున్నాం. నువ్వు హిందువులను